మనం చూస్తూ ఉండగానే లాస్ట్ డేకి వచ్చేసాం కదా ఫోర్త్ డే అనిపిస్తుంది అంత తొందరగా అయిపోయింది ఏంటని కదా నిజమే పాటలు మరి యాక్టివిటీస్ ఇవన్నీ చేస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని ఇట్లా వింటున్నప్పుడు నిజంగా ఈ సంవత్సరం ఎంతో గొప్పగా మనకు అనిపిస్తూ ఉంది కదా పిల్లలు ఒకసారి మన అంశాన్ని జ్ఞాపకం చేస్తాను చెప్పండి మన అంశం ఏంటో ఓకే ఫస్ట్ ప్రయారిటీ కదా టాప్ ప్రయారిటీ అవును మొదటి ప్రాధాన్యత మన జీవితంలో ఎన్నో ప్రాధాన్యతలు ఉండొచ్చు కానీ మన దేవునికి ప్రాధాన్యతనివ్వాలి అని మనం నేర్చుకుంటా ఉన్నాం దానికి సంబంధించిన పాటలు కథలు మరి దేవుని యొక్క వాక్యం కదా యాక్టివిటీస్ ఇవన్నీ చేస్తూ ఉన్నాం రైట్ చిల్డ్రన్ మనము ఆ మూడు రోజులుగా నేర్చుకున్న విషయాలు మీకు జ్ఞాపకం ఉన్నాయి కదా మరి ధర్మశాస్త్రము చట్టాలు మరియు మరి విశ్వాసము అనేది మనం చూస్తుంటున్నాం యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు రక్షణ అనుగ్రహించబడుతుంది అని మంచి విషయాలు చేయటం ద్వారా మంచి పనులు చేయటం ద్వారా రక్షణ రాదు అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకున్నాం కదా పిల్లలు అవును పౌలు ఎలా మారాడో మరి దేవుడే తనని ఎలా దర్శించాడో ఎలాగూ అతడు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించాడో తాను సువార్థికుడిగా ఎలా మారాడో అనేది మనం చూస్తాం గలితీలకు ఆయన తన సువార్తని మరి దేవుని సువార్తని తాను అందించినట్లుగా మనం చూసాం మరి గొప్ప అపోస్తుడుగా అతడు అన్యజనులకు సువార్త ప్రకటించడానికి అతడు వెళ్ళాడు కదా రైట్ చిల్డ్రన్ ఈరోజు కూడా మనం ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం పిల్లలు పిల్లలు నయాగర జలపాతం అంటూ ఉంటుంది మీరు చాలాసార్లు వినుంటారు అయితే అక్కడ అటుపక్క ఒక మరి పర్వతం ఉంది ఇటుపక్క మరొక పర్వతం ఉంది ఈ రెండు పర్వతాలకు మధ్యలో ఒక ఆయన ఒక తాడు కట్టాడు పిల్లలు ఆ తాడు కట్టి అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు జన సమూహాలతో ఇదిగో అందరూ గమనిస్తున్నారా నేను ఈ తాడు మీద నడుస్తానని మీరు నమ్ముతున్నారా అప్పుడు అందరూ చెప్పారు ఓ మేమందరు నమ్ముతున్నాం మీరు నడవగలరు అని అప్పుడు ఏం జరిగిందో తెలుసా పిల్లలు అతను ఆ తాడు పైన యువతల నుంచి అవతలకి వెళ్ళాడు అవతల మళ్ళా అడుగుతున్నాడు నేను యువతల నుంచి మళ్ళా అటుపక్కకి వెళ్ళగలనా ఓ నువ్వు వెళ్ళిపోతావు అని చెప్పారు మళ్ళా అతడు అవతల నుంచి ఆ తాడు మీదుగా వస్తున్నాడు పిల్లలు ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా ఏం జరుగుతో తెలుసా పిల్లలు ఆ అతి లోతైనటువంటి జలపాతంలో పడి అతడు అడ్రస్ లేకుండా పోతాడు మరి అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో అతడు తాడు మీద నడుస్తున్నాడు ఈసారి యువతలకు వచ్చిన తర్వాత మరొక అనౌన్స్మెంట్ చేశాడు ఇదిగో నా దగ్గర ఒక సైకిల్ ఉంది ఈ రోప మీద ఆ సైకిల్ మీద నేను నడవగలనా అని చెప్పి మీరు నడవగలరు అని అందరు చెప్పేశారు అట్లా అవతలకి వెళ్ళాడు మళ్ళా యువతలకు వచ్చాడు అయితే పిల్లలు ఒక విషయం గమనించాలి ఏంటంటే మీరెవరైనా రండి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని చెప్పాడు అప్పుడు నో 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 మేము రాలేము అని చెప్పారు పిల్లలు ఒక చిన్న అమ్మాయి నేను వస్తానని చెప్పింది ఆయన తన దగ్గర కూర్చోబెట్టుకుని ఆ భుజం మీద కూర్చోబెట్టుకుని ఆ తాడు పైనుంచి నుంచి అవతలకి నడుచుకుంటూ వెళ్ళాడు మరలా అవతల నుంచి యువతలకు నడుచుకుంటూ వచ్చేసాడు పిల్లలు ఈ విషయాన్ని బట్టి మీకు ఏం తెలుస్తుంది లేకపోతే ఏమి ఆలోచిస్తున్నారు ఇతడు తాడు మీద నడుస్తున్నాడు అన్నప్పుడు అతడు నడవగలడు అని ప్రజలందరూ విశ్వసించారు అయితే మీరు నడుస్తారా అన్నప్పుడు అందరూ నో చెప్పారు కానీ ఒక చిన్న అమ్మాయి నమ్మింది అవతలికి వెళ్ళింది దాన్ని విశ్వాసము అంటాం పిల్లలు ఈరోజు దాని గురించి మనం తెలుసుకోవటానికి ప్రయత్నించేద్దాం నాలుగు విషయాలు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను ఒకటేంటో తెలుసా వినడం చెప్పండి వినడం హీరింగ్ ఓకే రెండోది చూడడం చెప్పండి చూడడం లుకింగ్ పిల్లలు మూడోది ఏంటో తెలుసా నమ్మడం చెప్పండి నమ్మడం బిలీవ్ పిల్లలు నాలుగోది అంగీకరించటం మీరు కూడా నాతో చెప్తారా చెప్పండి అంగీకరించటం అంటే మరి యాక్సెప్ట్ చేయడం లేకపోతే విశ్వసించటం అనేది ఈ నాలుగు విషయాలు మరలా మీరు చెప్తారా నేను జస్ట్ యాక్షన్ చేస్తాను మీరే చెప్పేసేయాలి వెరీ గుడ్ వినడం రెండోది చూడడం ఓకే మూడవది నమ్మడం నాలుగోది అంగీకరించడం పిల్లలు ఫస్ట్ మనం అనుకుంటున్న విషయాల్లో నాలుగు వాటిల్లో ఒకటి వినడం పిల్లలు మొట్టమొదటి ఏంటో తెలుసా సువార్తను వినడం చూడండి మనం ఫ్లాష్ క్లాస్లో చూస్తాం అందులో యేసుక్రీస్తు ప్రభు సువార్తను చెబుతూ ఉన్నారు ఏంటని ఆయన మన కొరకు భూమి వచ్చి మనుషుడిగా ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు మన పాపాల్ని పరిహరించటానికి మన పాపాన్ని క్షమించటానికి యశుక్రీస్తుపురవారు భూమి మీదకు వచ్చారు అని సువార్తను చెప్పగా దాన్ని విన వింటూ ఉన్నారు అందరూ కూడా చూడండి బైబిల్ ఏం ఉన్నది అని అంటే వినుట వలన విశ్వాసము కలుగును మనకి విశ్వాసం ఎలా కలుగుతుంది అనంటే వినడం ద్వారా యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను మనం వినాలి విన్న తర్వాత మనకు విశ్వాసం కలుగుతుంది యేసు ప్రభుని మనం చూడలేదు ఆయనను మరి మనం ఎప్పుడు కూడా ఆయన ఉన్న కాలంలో మనం పుట్టలేదు కానీ ఆయన గురించి చెప్పబడినప్పుడు మనం వినాలి అందుకే ఈ విబిఎస్ కదా అందుకనే మనకి మరి ప్రతి రోజు కూడా ఆయా ప్రాంతాల్లో మరి చర్చెస్లో వారానికి ఒకసారి ఇలాగున దేవుని సువార్త మనకి వినిపించబడుతుంది కదా పిల్లలు మనము యేసుక్రీస్తు వారి పుట్టుక గురించి ఆయన మరణం గురించి ఆయన పునరుత్నం గురించి తెలియచేస్తున్నప్పుడు అది మనం వినాలి అదే సువార్తను వినడం అనేటువంటిది మనం చూస్తున్నాం రెండో చెప్పండి వినడం తర్వాత మనం ఏంటి చెప్పండి ఓ చూడడం చూడండి ఫ్లాష్ కార్డ్స్లో మనం చూస్తున్నాం అక్కడ మరి శిలువ కనపడుతుంది తర్వాత తెరవబడిన సమాధి కనబడుతుంది మరి అక్కడ మరి ప్రభు కనపడుతున్నారు ఏసయ్య ఒక చెయ్యి అక్కడ కనబడతా ఉంది కదా దీన్ని మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం చాలాసార్లు మనం సిలువనే చూస్తున్నాం అర్థమవుతుందా కానీ పైన ఉన్నటువంటి ఏసుక్రీస్తుని చూడట్లేదు పిల్లలు మనము ఏసు ప్రభు యొక్క హృదయాన్ని చూడాలి అదేంటో తెలుసా నిన్ను నన్ను రక్షించటానికి ఆయన మరి మరణించటమే ప్రాధాన్యతగా ఎంచుకొని ఆయన భూమి మీదకొచ్చాడు ఎంత గొప్ప సంగతి చూడండి పిల్లలు ఆయన పరలోకంలో ఉన్నాడు ఆయన తండ్రితో ఉన్నాడు ఆయన అక్కడ మరి చక్కగా ఆయనకు అన్ని సదుపాయాలు కలిగినటువంటి ప్రాంతంలో ఉండి కూడా ఆయన తన మహిమను విడిచి ఆయన నిన్ను నన్ను రక్షించటానికి భూమి మీదకి ఆయన వచ్చాడు నిన్ను నన్ను రక్షించటమే ఆయన ప్రాధాన్యత అది ఫస్ట్ మరి ప్రయారిటీగా ఆయన ఎంచుకున్నాడు టాప్ ప్రయారిటీగా ఆయన ఎంచుకున్నాడు పిల్లలు కనుక మరి ఆయన హృదయాన్ని చూడడం చూసారా నీకు నాకు ఎంత విలువనిచ్చాడో అనేటువంటిది మనం గ్రహించాలి కనుక ఆ యేసు ప్రభు యొక్క హృదయాన్ని మనం చూసినప్పుడు ఆయన ఆ ప్రాధాన్యత మనకి ఇస్తున్నది మనం గ్రహించినప్పుడు మనము మరి ఆయన ఎందు విశ్వాసం ఉంచటానికి రక్షణ పొందటానికి అవకాశం ఏర్పడుతోంది మూడో విషయం చూద్దాం పిల్లలు ఏదైతే మనం విన్నామో ఏదైతే మనం చూసామో దానిని మనం నమ్మాలి చెప్పండి నమ్మాలి నమ్మటం ద్వారా మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క అనుగ్రహించేటువంటి రక్షణను మనము కలిగి ఉంటాం పిల్లలు గమనించండి బైబిల్లో రెండు విషయాలు ఉన్నాయి అంటే చాలా విషయాలు ఉన్నాయి ఒక విషయం యేసు ప్రభు చెప్పారు ఏంటంటే నా మాట విని నన్ను పంపిణివాని ఎందు విశ్వాసం ఉంచివాడు ప్రతివాడు మరి నశింపక నిజం పొందుతాడని మరి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా మనం దేవుని వాక్యంలో చదువుకోవచ్చు అక్కడ మరి ఒక ప్రస్తావన ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పారు ఒక ఆయన మరి బండ పైన తన ఇల్లును కట్టుకున్నాడు ఒక ఆయన ఇసుక మీద తన యొక్క ఇల్లును కట్టుకున్నాడు ఇసుక మీద కట్టుకున్న వాడికి చెప్పారు రే పునాది లేకుండా కడుతున్నావురా ఇల్లు కూలిపోతుందిరా అని చెప్పారు పోవయ్యా నా ఇష్టం అనుకుంటూ తన ఇల్లు కట్టుకున్నాడు నో అలా చేయడానికి వీల్లేదు నువ్వు నీ నువ్వే కాదు నీతో పాటు నీ కుటుంబం కూడా నాశనం అయిపోతుందిరా మరి ప్రమాదం ఏర్పడుతుంది అని ఎవరు చెప్పినా అతడు ఏమీ వినలేదు అలానే ఇసుక మీద పునాది లేకుండా కట్టేశాడు పిల్లలు ఇంకొక ఆయన మరి నేను మరి నా కుటుంబం సురక్షితంగా సంతోషంగా ఉండాలి అని అంటే నేను మంచి పునాది పైన నా ఇల్లు కట్టుకుంటాను అని చెప్పాడు పిల్లలు తుఫాన్ వచ్చింది వరదలు వచ్చాయి గాలి వచ్చింది వర్షం వచ్చింది మరి ఆ ఇల్లు రెండిల్లు పైన కొట్టింది మీరు చెప్పండి ఏ ఇల్లు నిలబడుతుంది సరిగా చెప్పారు చూడండి బండపైన కట్టబడినటువంటి ఇల్లు బండపైన కట్టబడిన ఇల్లు మాత్రం క్షేమంగా సురక్షితంగా ఉంది ఇసుక మీద కట్టింది కూలిపోయింది అతడును అతని కుటుంబం అందులో నాశనం అయిపోయారు పిల్లలు గమనించండి మన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు పైన కట్టుకోవాలి ఆయన ఎందు ఆయన నమ్మటం ద్వారా మన జీవితం రక్షణలోనికి నడిపించబడుతుంది పాపక్షమాపణనికి నడిపించబడుతుంది సుస్థిరమైనటువంటి మరించి చక్కటి ఆ పర్లోక పట్టణంలో వారసత్వాన్ని అనుగ్రహించబడుతుంది కనుక మరి మీరు విన్నారు చూశారు ఇప్పుడు నమ్మాలి అలా నమ్మటం ద్వారా ఆయన మాట విని మరి ఆయన విశ్వాసం ఉంచటం ద్వారా మనం రక్షణ పొందుతాం పిల్లలు నాలుగవది మిగిలి ఉంది అది ఏంటో చెప్తారా రైట్ అంగీకరించటం చెప్పండి ఓ అంగీకరించటం కనుక పిల్లలు మనము ఈ రక్షణను అంగీకరించాలి యాక్సెప్ట్ చేయాలి ఏమని యేసుక్రీస్తు ప్రవారు నా కోసమే నన్ను ప్రాధాన్యతగా ఎంచుకొని ఆయన భూమి మీదకు వచ్చి ఆయన శిలువ నిలిచి తన ప్రాణాన్ని పెట్టి మరణం చెంది సమాధిలో ఉంచబడి ఆయన మూడో దినాన తిరిగి లేచాడు ఎంత గొప్ప ప్రేమ ఆయనది ఆ ప్రేమ మయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని మన సొంత రక్షకుడిగా మనము నేడు అంగీకరించాలి అంగీకరించినటువంటి మనము రక్షణ పొందుతాం చూడండి పిల్లలు ఇలాగ రక్షణ పొందినటువంటి మనమందరం కూడా ఏం చేయాలో తెలుసా మనము ఇదే స్వార్తను ఇతరులకు కూడా చెప్పగలగాలి రెండు విషయాలు చెప్తాను పిల్లలు ఒకటేంటో తెలుసా నీవు ఆ రక్షకుణ్ణి తెలుసుకోవాలి ఆ రక్షకుణ్ణి చూడాలి ఆ రక్షణ సువార్తను వినాలి ఆయన ఎందు నమ్మిక ఉంచాలి తద్వారా ఆయన అంగీకరించాలి నీవు రక్షణ పొందుతావు రెండోది ఈ గోప రక్షణ సువార్త నీకు మాత్రమే చెందింది కాదు నాకు మాత్రమే చెందింది కాదు మనందరికీ చెందింది కనుక మన స్నేహితులకు ఇరుగు పొరుగు వారికి అందరికీ ఈ రక్షణ సువార్తను తీసుకుని వెళ్ళవలసిన బాధ్యత నీ పైన నా పైన ఉంది పిల్లలు అర్థమవుతుంది కదా కనుక మరి ఈ రక్షణను మనము అంగీకరిస్తాం దేవుని బిడ్డలకు చేపడదాం అంతేకాకుండా ఈ రక్షకుణ్ణి అందరికీ పరిచయం చేద్దాం అనేక మంది రక్షణ పొందేలాగా పౌలు ఎలాగైతే ప్రయాసపడుతూ వచ్చాడో సువార్తను ప్రకటించాడో మనం కూడా ఆ సువార్తను అలాగే ప్రకటించడానికి ఇష్టపడదాం సరేనా మరి ప్రార్థన చేసుకుందాం ప్రభా మీకు వందనాలు ఈ చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నా ముందున్నటువంటి ప్రభా ఈ గురుపుని ప్రభా మీరు ఆశీర్వదించండి రక్షణ గురించినటువంటి క్లారిటీ మీరు ఇచ్చారు మీకు వందనాలు మా కొరకు మీరు ప్రాధాన్యతగా ఎంచుకున్నారు మా కొరకు చనిపోవడానికి ప్రాధాన్యతగా ఎంచుకున్నారు మమ్మల్ని రక్షించటమే ప్రాధాన్యతగా ఎంచుకున్నారు రవ్వా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ఈ విషయాన్ని ఈ పిల్లలు అంగీకరించటమే కాదు రవ్వా వీరు అనేక మందికి స్వార్థ ప్రకటించడానికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్ళటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు సుక్రిస్తూ ప్రవారి ప్రార్థించి స్తుంచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమేన్ పిల్లలు ఖండత వాక్యం కూడా నేర్చుకుందాం చూడండి ఇక్కడ మీరు కూడా చదవండి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్డై అసాధ్యము దేవుని ఎద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెదుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలను హెబ్రి పత్రిక పదకొండు ఆరు పిల్లలు విశ్వాసం లేకుండా దేవుని అంగీకరించటం అసాధ్యం కదా కనుక యేసుక్రీస్తు పురులందు విశ్వాసం ఉంచుతాం ఆయన బిడల్గా మనము చేయబడదాం ఈ ఖండత వాక్యాన్ని ఇంకా బాగా మీరు నేర్చుకోవాలని ఆశిస్తున్నాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ బై బాయ్ హలో చిల్డ్రన్ సీనియర్ ఫోర్త్ డే కలరింగ్ అండ్ క్రాఫ్టింగ్ టైంకి మిమ్మల్ని అందరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం మరి మన మధ్యలో శాంబాబాన్ ఉన్నారు ఈరోజు కూడా చివరి ఈ సంవత్సరపు చివరి క్రాఫ్ట్ ఐటెంని మీకు చూపించబోతున్నారు మరి మీరు రెడీగా ఉన్నారా ఓవర్ టు శాంబాబన్న థ్యాంక్ యూ భాస్కర్ ఈరోజు సీనియర్ ఫోర్త్ లెసన్ లాస్ట్ క్రాఫ్ట్ మనం చూడబోతున్నాం మనము యేసుక్రీస్తు నందు విశ్వాసించటం ద్వారా మాత్రమే మనకి రక్షణ కలుగుతుందని స్టోరీ చెప్పబడింది అయితే దీన్ని కూడా ఒక మంచి క్రాఫ్ట్ని మనం చేస్తున్నాం దానికి మరి సిజర్స్ అవసరమై ఉంది తర్వాత వూల్ అవసరమై ఉంది మనకు కావలసినంత వూల్ మన యొక్క టీచర్స్ అండ్ వాలంటీర్స్ మనకి ఇస్తారు భాస్కర్ చూడండి పిల్లలు మీరు గమనిస్తున్నారా ఇది మనకి ఈ పేపర్ మనకి ఇదే కలర్లో ఇవ్వబడుతు ఉంది మనం కలర్ చేయక్కర్లేదు కలర్ పేపరే మనకి ఇవ్వబడుతుంది వీటిని మనం మరి చక్కగా ఈ షేప్స్లో ప్రతిదీ కూడా కట్ చేసుకోవాలి అన్నీ విడివిడిగా కట్ చేసుకున్న తర్వాత మరి హోల్స్ ఉన్నాయి కదా ఆ హోల్స్లో మనం ఊళ్ళు పెట్టినప్పుడు చూపించండి భాస్కర్ వండర్ఫుల్ నాకైతే ఈ క్రాఫ్ట్ చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది ఇది మీరు వీళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు భాస్కర్ ఇది

ఆయనను తమ రక్షకుని అంగీకరించాలన్నప్పుడు గుర్తు పెట్టాలన్నా ఇలా కంప్లీట్ చేసినప్పుడు చాలా క్రాఫ్ట్ వర్క్ రెడీ అయిపోతుంది మరి చూసారు కదా ఈ క్రాఫ్ట్ ని మరి ఈ రోజుతో మన విబిఎస్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇదే క్రాఫ్ట్ అండ్ కలరింగ్ టైమ్ లో మళ్ళీ మేము ముందుకు వస్తాం ఇప్పుడు వరకు చేసిన క్రాఫ్ట్స్ అన్ని కూడా జాగ్రత్తగా పెట్టుకోండి నెక్స్ట్ ఇయర్ వరకు దాచి పెట్టుకోండి